నేను తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలో చేరాను. ఆయన ఆత్మీయ సమావేశంలో మొన్న ఆయన ఏదో ముస్లిం మైనారిటీలకి తెగ ఉద్ధరించి ఏదో చేసేసాను అది చేసేసాను అనేది చాలా చాలా ప్రగల్భాలు పలికారు జనార్దన్ గారు. ఒక చిన్న ఉదాహరణ, నేను 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటే 50 డివిజన్లలో నేను ఒక మైనార్టీ సీటు, ఒక కార్పొరేట్ సీట్ అడిగా. నాకు ఒక సీటు ఇవ్వలేక మైనార్టీకి ఇతను మైనార్టీలకు ఉద్ధరించినట్టు చెప్తుంటాడు. నేను 30 ఏళ్ళు పార్టీలో పనిచేస్తే నాకు సీటు ఇలా మాకు మైనార్టీగా, నువ్వు ముస్లింలకు ఉద్ధరించేదేంది? అలాగే నువ్వు సొంత నీ సొంత పార్టీ కార్యకర్తలకి పట్టాలని ఇచ్చావు, నువ్వు పార్టీ కార్యకర్తలు కానీ పట్టాలు ఇచ్చి మోసపు ఆ పెళ్లి కానుక అని చెప్పి మీ భార్యాభర్తలు పెళ్లి కానుక అని చెప్పి నువ్వు మా ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పట్టాలు చీటింగ్ దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేశావు. ఉదాహరణ, నువ్వు కరోనాకి ముందు మీరు ఎక్కడున్నారో ఏమో, పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు డబ్బులు లేకపోతే ఆ రోజు డివిజన్ ప్రెసిడెంట్గా ఉండి మేము చందాలేసి చేశాం, ఆ రోజు నీకు పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా గుర్తులేరు, నువ్వు అసలు పార్టీ కార్యకర్తలు ఉన్నారా సత్యారాయణ కూడా చూడలా. మరి ఈరోజు నువ్వు ముస్లిం పార్టీల మీద ఇంత రావణ ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో ఏమో, మరి మా మైనార్టీ సోదరులే గుర్తించాలి. నువ్వు ఈరోజు మైనార్టీలు ఉద్ధరించే నువ్వు 50 డివిజన్లు ఉంటే ఒక మైనార్టీకి సీటు ఇలా, నువ్వు నేను 30 ఏళ్ళు కష్టపడితే నాకు ఇలా సీటు. మరి ఈరోజు నువ్వు ఏం ముఖం పెట్టుకొని ఆత్మీయ సమావేశం అని పెట్టి నువ్వు ఒక నేనేదో మైనార్టీని ఉద్ధరించానని ఎలా చెప్తారు?